సార్వత్రిక సమ్మె చీరాలలో నిర్వహించారు. జోరు వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబట్టే విధానం మానుకోవాలన్నారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చట్టాలను సవరించి దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలు బీజేపీ అవలంబిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాబురావు, ఎం వసంతరావు, ఏఐటియుసి నాయకులు అచ్చట బాబురావు, సామేలు పాల్గొన్నారు. మేము ఇక్కడ చేస్తాం, ఏం చేస్తాం నువ్వు ఇక్కడ? మేము రాబోయే కాలాల్లో ఇప్పుడు మూడు జీవోలు తీసుకొచ్చింది ప్రభుత్వం. నిన్న మూడు జీవోలను ప్రకటించింది. మేము చెత్త పంపేస్తామని చెప్పిన ప్రకటించారు. అటునే మీరు మంచినీటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు దాకా తుది తోడినట్టుగా పోతున్నాం. రాబోయే కాలాల్లో లీటర్ల లెక్కన మేము భారతంగా పన్ను వసూలు చేస్తాం. మంచినీళ్ళ మీద కూడా విపరీతంగా పన్ను వసూలు చేస్తామని చెప్పిన బంతులో మరొక జీవోని తీసుకొచ్చారు, ఇంకో జీవో తీసుకొచ్చారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరంతా మురుగు కాలువలోకి మురుగు నీరు వదులుతున్నారు మీ ఇళ్ల నుంచి. ఆ మురుగు నీరు వదలటాని పైన కూడా మేము మొత్తం అంతా కూడా నిన్ననే ప్రభుత్వం జీవోలు జారీ చేసిన పరిస్థితి అంతా కూడా ఉంది. మరొక జీవో కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇంటి పన్ను, ఇంటి పేద ఉన్నటువంటి అత్యాధారం చేసుకుని పన్ను వేసేవాళ్ళు. అలా కాదు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇంటికున్న స్థలం ఎంత, దాని ఖరీదు ఎంత, ఇల్లు కట్టడానికి ఎంత ఖరీదైంది, మొత్తం అంతా కూడా ఆస్తి విలువను ఆధారం చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితి కూడా మరొక జీవోను కూడా నేను తీసుకొచ్చారు. ఈ జీవోలన్నీ త్వరలో అమలవుతాయి. ఈ జీవోలు అమలైతే ఈ పాటికే ప్రజల మీద ఉన్నటువంటి భారాలు కాస్త 4 రెట్లు 5 రెట్లు కారకంగా భారాలు పడేటువంటి పరిస్థితి అంతా వస్తుంది. ప్రభుత్వం ప్రకటిస్తుంది ఏది ఉచితంగా ఇవ్వడానికి లేదు, నీరు కానీ ఏది కూడా ఉచితంగా ఇవ్వడానికి లేదు, మొత్తం అంతా కూడా ఖరీదు కట్టే రకంగా మొత్తం దానికి పన్ను సూచించాలనే పద్ధతులు కూడా ఇదంతా కూడా వస్తున్న స్థితి మనం చూస్తాం. ఇవాళ బొత్స సత్యనారాయణ చెప్తున్నారు కేంద్రం ఆదేశించింది మేము చేస్తున్నామని చెప్పని. కేంద్రం ఆదేశిస్తే ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఓట్లేశారా? కేంద్రం ఆదేశిస్తే మోడీ గారు చెప్తే నిన్ను నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారా అనేటువంటి పద్ధతుల్లో మనమంతా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల కేంద్రం ఏది చెప్తే అది చేసేటువంటి పదానికి ఆ ఏ రకమైన అనుమతి కూడా అంతరాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వడం లేదు. ఈ రాష్ట్ర ప్రజానీకం నీ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, నీకు అధికారం కట్టబెట్టారు. కాబట్టి మోడీ చెప్పిన కీలుబొమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడడానికి వీల్లేదు. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది? తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది నేను ఈ చెత్త పన్ను వేయను, ఈ నీటి పన్ను వేయను, డ్రైనేజ్ పన్ను వేయను, మొత్తం అంతా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను. కేంద్రం చెప్పినటువంటి చట్టాలు దేన్ని నేను ఆమోదించను అని చెప్తుంది. ఎల్ఐసి ప్రైవేటీకరణని నేను వ్యతిరేకిస్తానని చెప్తుంది. మున్సిపల్ రంగంలో అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు ఇలా ఉన్నటువంటి కీలుబొమ్మలాగా